హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ స్టోరీ టెల్లింగ్ శీర్షికన ఎప్పటిలాగే ఈరోజు కూడా మనం మరో కొత్త కథతో ముందుకెళ్దాం దొంగలు అనేవాళ్ళు ఎప్పుడు ఏ రూపంలో ఉంటారో ఎవరికి తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ విషయమై ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పుకుందాం దొంగ అంటే ఎలా ఉంటాడు ఆ రూపం ఈ రూపం అని సందేహమే లేదు ఏ రూపంలో ఎదుటి వాళ్ళను మోసం చేస్తాడో ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథలో తెలుస్తుంది పూర్వం అక్బర్ చక్రవర్తి సువిశాల సామ్రాజ్యంలో సుల్తాన్పురి అనే ఒక ఊరు ఉండేది ఆ ఊళ్ళో ఒక ఆశ్రమం ఉండేది అందులో ఒక సాధువు ఉండేవాడు పాపం ఆ సాధువు గుడ్డివాడు ఆ గుడ్డి సాధువు ఎప్పుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు సాధువుకి ఊరి జనాలందరి భవిష్యత్తు గురించి బాగా తెలుసు అని ఆ ఊరి ప్రజలందరికీ గట్టిగా నమ్మకం ఉండేది ఒకరోజు అతడి ఆశ్రమానికి ఒక వ్యక్తి తన అన్న కూతురు తీసుకొస్తాడు ఆ అమ్మాయికి ఆరోగ్యం సరిగ్గా లేదు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడానికి కారణం ఏమిటి అంటే కొన్ని రోజుల క్రితం ఆమె కళ్ళెదురుగానే ఆమె అమ్మా నాన్నలను ఎవరో దారుణంగా చంపేశారు ఆ అఘాయిత్యాన్ని కల్లారా చూసినా ఆ అమ్మాయికి అప్పటి నుండి బుద్ధి స్వాధీనంలో లేకుండా పోయింది అంటే భ్రమించిపోయి ఎప్పుడు పిచ్చి దానిలా ప్రవర్తిస్తూ ఉండేది దీనికి భయపడ్డ ఆ అమ్మాయి చిన్నాన్న ఆ సాధువు ఏమైనా బాగు చేస్తాడేమో అన్న నమ్మకంతో వైద్యం కోసం అమ్మాయిని సాధు దగ్గరికి తీసుకొని వస్తాడు ఏం విచిత్రము కానీ ఆ అమ్మాయి సాధును చూడగానే బిగ్గరగా అరుస్తూ ఏడో మొదలుపెట్టింది ఆ ఏడుపుతో పాటు తన అమ్మా నాన్నలను చంపింది ఇతడే అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ సాధువు వైపు తన చేతి వెళ్ళని చూపెట్టింది ఆ అమ్మాయి అది విన్న జనాలంతా ఆశ్చర్యపోయారు మహానుభావుడైన సాధువు ఎవరినైనా ఎందుకు చంపుతాడు పైగా గుడ్డివాడు హత్యలు ఎలా చేస్తాడని అక్కడున్న భక్తులంతా తమలో తాము గుసగుసలాడడం మొదలుపెట్టారు అమ్మ నాన్న తన కళ్ళెదుటే చంపబడ్డారన్న విషయం జీర్ణించుకోలేక ఆ అమ్మాయి పిచ్చి పట్టి ఇలా ప్రవర్తిస్తుందేమో అని అందరూ అనుకోవడం మొదలుపెట్టారు అమ్మాయిని తెచ్చిన చిన్నాన్నకి ఏం చేయాలో దిక్కు తోచలేదు ఆ సాధువు కూడా ఈ అమ్మాయికి మతి భ్రమించింది అని నిర్ధారించి ఆశ్రమం నుండి ఆ చిన్నాన్నను ఆ బిడ్డను బయటికి వెళ్ళగొట్టించాడు అయితే ఆ అమ్మాయి ఇంట్లో రోజంతా అలాగే ఏడుస్తూనే ఉండిపోయింది దీంతో ఆమె చెప్పిన మాటలు నిజమేనన్న చిన్న సందేహం కలిగింది ఆ చిన్నాన్నకి బిడ్డకు నయం చేయించాలా లేక ఆ సాధువే తన అన్న వదులను చంపాడని నమ్మాలా ఎటు తోచని దుస్థితి ఆ చిన్నాన్నది ఆ విషయం తెలుసుకున్న అతని స్నేహితులు ఎందుకైనా మంచిది ఆ అమ్మాయిని బీర్బల్ దగ్గరికి తీసుకెళ్లమని సలహా ఇచ్చారు ఇదేదో మంచి సలహా అన్న నిర్ణయానికి వచ్చిన ఆ చిన్నాన్న అమ్మాయిని బీర్బల్ దగ్గరికి తీసుకువెళ్ళి జరిగిందంతా పూసగుచ్చినట్టుగా చెప్పాడు ఆ చిన్నాన్న ఇదంతా విన్న బీర్బల్ ఏం చెయ్యాలా ఏ విధంగా ఈ అమ్మాయికి సహాయం చేయాలి అని బాగా ఆలోచించి ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తల ఊపి మరుసటి రోజు ఆ అమ్మాయిని ఆ అమ్మాయి చిన్నాన్నను గుడ్డివాడైన ఆ సాధువును రాజసభకు రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు బీర్బల్ ఆజ్ఞ ప్రకారం మరుసటి రోజు అమ్మాయి వాళ్ళ చిన్నాన్న ఆ గుడ్డి సాధువు రాజసభలోకి వచ్చారు జరిగిన కథ వృత్తాంతమంతా బీర్బల్ అక్బర్ రాజుకి విన్నవించి రాజుగారి అనుమతితో ఆ గుడ్డి సాధువు దగ్గరికి వెళ్ళి తదేకంగా చూసిన తర్వాత నువ్వు ఈ అమ్మాయి అమ్మ నాన్నలను చంపావా అని గుడ్డి సాధును ప్రశ్నించాడు బీర్బల్ నేను గుడ్డివాణ్ణి నేను ఎలా చంపగలను అన్నాడు ఆ సాధువు ఎంతో ధీరంగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అక్బర్ రాజుది కానీ వెంటనే బీర్బల్ బుర్రలో ఏదో తలుక్కు అని ఒక చక్కటి ఆలోచన వచ్చింది వెంటనే అయితే నువ్వు గుడ్డివాడివి ఆ అమ్మాయి అమ్మా నాన్నలను చంపలేదు అంటూ ఒక్క నిమిషం వ్యవధిలోనే తన వరిలోని కత్తిని తీసి చంపినంత పనిగా ఆ గుడ్డి సాధువు మీదకి దూసుకెళ్ళాడు అంతే తనకు అపాయం ఉంచుకొస్తుందని గ్రహించిన దొంగ సాధు వెంటనే మరో కత్తి తీసుకొని బీర్బల్ పైకి ఎదురుదాడికి దిగాడు సాధు గుడ్డివాడు కాదు అనే అసలు రూపాన్ని బయట తనపైకి తన పైకి దాడికి దిగిన దొంగ సాధు తలను ఒక్క దెబ్బతో తెగ్గొట్టాడు బీర్బల్ అంతేకాకుండా అతడి వల్ల నష్టపోయిన ఆ అమ్మాయికి రాజు ఆస్థానంలోనే తగిన ఉద్యోగం ఇప్పించి ఆశ్రయం కల్పించాడు బీర్బల్ ఫ్రెండ్స్ ఈ కథను బట్టి మనకు ఏమర్థం అవుతుంది అంటే ఆనాటి రాజుల కాలంలో నేరస్తుడికి తగిన శిక్ష వెనువెంటనే విధించడమే కాకుండా బాధితులకు సరి న్యాయం జరిగేది అంటే ఈ కథలో హత్యలు చేసిన దొంగ సాధువుకి వెంటనే మరణశిక్ష అమ్మా నాన్నలను పోగొట్టుకున్న అమ్మాయికి రాజు ఆస్థానంలో తగిన ఉద్యోగం ఒక కాంపెన్సేషన్ లాంటిది మరి నేటి కాలంలో ఇలాంటి శిక్షలు వెంటనే అవుతున్నాయా లేకపోతే అన్యాయం జరిగిన వాళ్ళకి తగిన రీతిలో కాంపెన్సేషన్ అందుతుందా ఇలాంటి ప్రశ్నలన్నిటికీ మీరే ఆలోచించాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ పబ్లిక్ టాక్ టాక్ టీవీ టీవీ ప్లీజ్ హలో హలో దిస్ ఇస్ హాయ్ కౌలూరి మీ జబర్దస్త్ ముఖావినాష్